ప్రపంచంలో మానవుడు చాలా ఇన్నోవేషన్స్ చేశాడు, చాలా కొత్త కొత్త సంగతులను అధ్యయనం చేశాడు, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవుడు ఎదుగుతూ వచ్చాడు, ఇంకా ఎదుగుతూ వెళ్తాడు. కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతోంది, కొత్త కొత్త వస్తువులు కనిపెడుతున్నారు, కొత్త విషయాలు మనుషులు నేర్చుకుంటున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు, వివేకవంతులు అవుతున్నారు, ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు. కానీ ఎంత ఎదిగినా, ఎంత ఆకాశంలో ఎగిరినా ఏదో రోజు నేల మీద దిగాలి. ఎంత గొప్పవాళ్ళం అయిపోయినా ఏదో రోజు మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మరి మట్టికి వెళ్ళిన తర్వాత మట్టి నుండి మనిషి ఆత్మగా మన్నైనది వెనుకటి వలె మన్నైపోయి ఆత్మగా దాని దయచేసిన దేవుని యొద్దకు మరో లోకానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు అని, మరో లోక ప్రయాణం మనిషి కొరకు దాగుంది, ఇక్కడతో ఏమీ అయిపోలేదు, ఇక్కడతో ఏమీ అయిపోలేదు, ఇంకా ఉంది అనే సత్యాన్ని బైబిల్ ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే వచ్చింది. అందులో సమూయేలు సౌలుకి మరలా కనబడడం దగ్గర నుంచి, హేబేలు రక్తం నేలలో నుండి దేవునికి మొరపెట్టడం దగ్గర నుంచి, చాలామంది భక్తులు, ముఖ్యంగా ఏలియా మోషే లాంటి భక్తులు, వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి రావడం దగ్గర నుంచి, ఇక క్రొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత క్రీస్తునందు దాదాపు 12 ఏళ్ళ కిందట 14 ఏళ్ళ కిందట చనిపోయిన ఒక మనుష్యుని నేను ఎరుగుతున్నాడు కదా పౌలు భక్తుడు, అక్కడి నుంచి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తుంటే మరో లోకం ఉందని, మన ముందు తరాలలో మరణించిన వారు కానీ ఇప్పుడు మరణిస్తున్నవారు కానీ మనం కానీ ఆ మరో లోకానికి వెళ్ళబోతున్నామని దేవుని పిల్లలుగా వాక్యాన్ని అనుసరించి మనం నమ్ముతున్నాం. మనమే కాదు, ముస్లింలు నమ్ముతారు, హిందువులు నమ్ముతారు, బౌద్ధులు నమ్ముతారు, జైనులు నమ్ముతారు, అందరూ నమ్ముతారు మరణం తర్వాత మరో జీవితం ఉందని. దాదాపు 99% అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు మరో జీవితం ఉందని ఎరిగినటువంటి మనిషి ఆ జీవితం కొరకు ఏమైనా చేశాడా, ఆ జీవితం కొరకు ఏమైనా ఆలోచించాడా అంటే, ఆ జీవితం కొరకు కావాల్సినటువంటి ముడి సరుకు ఒకటి ఉంది. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, భక్తుడు చెబుతున్నాడు చూడండి, వెండికి గని కలదు అన్నాడు. వెండికి ఏం కలదట? గని కలదు. పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీస్తారు. ఎలా తెలిసిందండి ప్రపంచానికి ఇనుము ఎక్కడుందట? మట్టిలో ఉందట. ఇనుమును మంటిలో నుండి తీయుదురు అన్నాడు. అంటే ఇనుప గనులు భూగర్భంలో ఉన్నాయి అనే విషయాన్ని ఎవరు కనిపెట్టారు? మనిషి కనిపెట్టాడు. పైకి కనబడిందా? ముందు తెలిసిపోయింది. అది ముందు తెలియలా, ఎక్కడో లోపలుంది అనే విషయాన్ని మనిషి కనిపెట్టాడు. కనిపెట్టి తెలుసుకుని, ఓహో భూగర్భంలో ఇనుముంది అని ఆ ఇనుమును బయటికి తీసే ప్రయత్నం చేశాడు మనిషి. రైట్ రైట్. తర్వాత మరొక విషయాన్ని మనం చూస్తే, రాళ్ళు కూడా కరిగించేస్తారట. రాళ్ళు కరిగించేసి ఏం చేస్తారట? రాగి తీస్తారట. విచిత్రం ఏంటో చెప్పనా నేను. ఈ దుబాయ్, అబుదాబీ, ఖతార్ ఈ ప్రాంతాలన్నీ సంచరిస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడే, ఇంకా దిగలేదు ల్యాండ్ అవ్వకుండా ఫ్లైట్లో ఉన్నప్పుడే కిందికి చూస్తుంటే, ఆయిల్ బావుల అవి కనబడతాయి మనకి. ఆయిల్ బావులు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే ఈ పెట్రోల్ అవి తీస్తారో ఆ ఇసుకలో నుంచి, అవన్నీ మనకు కనబడతాయి. మనం వెళుతున్నప్పుడే, ఫ్లైట్ మీద వెళుతున్నప్పుడే కనబడతాయి. అంటే మనిషికి ఎలా తెలిసింది ఇదంతా? ఇనుము భూమిలో ఉంటుందని, దాన్ని తీసుకుంటే మనకి అది ఉపయోగపడుతుందని, లోపలికి వెళ్ళాలని ఎలా తెలిసింది మనిషికి? అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఆ ఇనుము మంటిలో నుండి తీస్తారట, రాళ్ళు కరిగించి రాగి తీస్తారట. తర్వాత ఇంకో విచిత్రమైన మాట చెప్తున్నాడు, మనుష్యులట చీకటికి ఏం కలగజేస్తారట? ఏం కలగజేస్తారట? అంతమే కలగజేస్తారట. నిజమే కదండి, ఫ్లడ్ లైట్ వెలుతురులో క్రికెట్ ఆడుతుంటే అనిపిస్తుంది, అరే అంత చిన్న బంతి అంత వేగంగా విసురుతాడు, మళ్ళీ విసిరేవాడు, బౌలింగ్ చేసేవాడు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు కదా, అంత వేగంగా బంతి విసిరితే ఆ బంతి వేగంగా వచ్చి ఆ బ్యాట్ ముందుకు వచ్చినప్పుడు కొడుతున్నాడంటే
రాత్రిపూట ఆడుతున్నారు క్రికెట్ అంటే ఫ్లడ్ లైట్స్ అంత కాంతివంతమైన, అంటే పగటిని సృష్టించాడు మానవుడు. విచిత్రం. దేన్ని సృష్టించాడు మానవుడు చెప్పండి? దేన్ని సృష్టించాడు? పగటిని సృష్టించాడు మానవుడు. పగటిని సృష్టించాడు ఏమండి? అందుకే ఏమన్నాడు ఇక్కడ, మనుష్యులు చీకటికి ఏం కలుగజేస్తారట? అంతమే కలుగజేస్తారట. గాఢాంధకారములోను మరణాంధకారములోను సముద్ర దిగంతాలలోనికి వెళ్ళిపోతారు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని. సముద్ర దిగంతాలలోకి వెళ్ళిపోయి గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండేటువంటి రత్నాలను కూడా వెదికేస్తున్నారట. ఎక్కడెక్కడికో అంతరిక్షంలోనికి ఏవేవో పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చిందంటారు, అక్కడికి వెళ్ళి ఫోటోలు పంపించిందంటారు. చాలా గర్వంగా ఫీల్ అవుతారు, మన దేశం ఈ ప్రగతిని సాధించిందని చాలా ఆనందపడతారు. నాసా, ఇస్రో ఇలాంటి సంస్థల నుంచి ఎన్నో అధునాతన పరికరాలు గగనతలంలోనికి వెళుతున్నాయి, అంతరిక్షంలోనికి వెళుతున్నాయి, అక్కడున్న రహస్యాల్ని ఛేదించడానికి, ఇంక అక్కడ ఏముందో తెలుసుకోవటానికి. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, జనులు తిరుగు వారు భూమి అంతముల వరకు సంచరిస్తారన్నాడు. అందుకే ఎక్కడ వరకు అనట? భూమి అంతముల వరకు సంచరిస్తారట. తర్వాత జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుష్యులు సొరంగాలే తవ్వేస్తారట. సొరంగాలు తవ్వేస్తారట. ఆ సొరంగాల్లో లోపలికి ఎక్కడికో బొగ్గు గనుల్లోకి వెళ్ళేవాళ్ళు చూడండి, లేకపోతే ఈ సింగరేణి లాంటి కార్మికులు చూడండి, ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. సొరంగములు తవ్వుదురు వారు, పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు ఆ మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. నిజమే, సింగరేణి బొగ్గు గనుల్లోకి ఒకసారి నేను తీసుకెళ్ళారు. ఆ లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఎంత డౌన్ వెళ్తామంటే చాలా అండర్కి వెళ్ళిపోతాం, అంటే పైనన్న భూగర్భం నుంచి లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ కానీ ఏమైనా జరిగిందనుకోండి దిక్కుమొక్క ఉండదు, ఇంకేముండదు, అయిపోయినట్టే. అక్కడికి వెళ్తే ఆ లోపల పని చేస్తుంటే ఆ చింగరేని బొగ్గు గనుల్లో ఆ బొగ్గు ఏమైనా పైనుంచి పడిపోయింది అనుకోండి, అసలు అక్కడ బొగ్గు ఉంది, అక్కడ కూడా మనం ట్రాలీలు వేసుకోవచ్చు, అక్కడ కూడా రైల్వే ట్రాక్ లేకపోతే చిన్న ట్రాక్ వేసుకోవచ్చు, ఆ బొగ్గునంతటిని అందులోకి ఎక్కించుకోవచ్చు, పైకి తెచ్చుకోవచ్చు. మనిషి అంత ఎత్తుకి ఎదిగిపోయాడు, అంత ఎత్తుకి ఎదిగిపోయాడు. చూడండి, ఇవన్నీ దేవుడు ముందుగా చెప్పాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ అప్పటికి లేవు, అది పాయింట్. బైబిల్ మహాశక్తివంతమైన దివ్య గ్రంథం అని చెప్పడాని కోసం నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ అప్పటికి లేవు, ఇవేవి లేనప్పుడు, ఇవేవి కనిపెట్టనప్పుడు దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయించాడు. అది మీరు నమ్మాలి. యోబు ఎప్పటివాడు కాదు కదా, ఎప్పటివాడో. అప్పటికి ఇవన్నీ ఉన్నాయని కూడా యోబుకు కూడా తెలియదు, యోబు స్నేహితులకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అక్కడ దేవుడు చెబుతున్నాడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. తెలుసు కదా మీకు, బంగారం దేని నుంచి తీస్తారు? క్వార్ట్జ్ అనే రాయి నుంచి బంగారం తీస్తారు. క్వార్ట్జ్ ఆ రాయి పేరు, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ క్వార్ట్జ్ అనే రాయి నుంచి బంగారం తీస్తారు, అది బంగారపు రాయి. అందుకే బైబిల్ అంటుంది సువర్ణమయమైన రాళ్ళు. ఇవి పైన దొరుకుతాయి మనకి, రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు దొరికేస్తాయి. ఇటు మనకి దొరకవు ఈ రాళ్ళు. కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? భూ అంతర్భాగాలలోనికి వెళ్ళిపోవాలి. ఇవి భూ అంతర్భాగాలలో దొరికేటువంటి రాళ్ళు, రైట్? తర్వాత, ఆ త్రోవ ఏ క్రూరపక్షికి తెలియదట, డేగ కన్ను కూడా దాన్ని చూడలేదట. కళ్ళలో పవర్ఫుల్ కళ్ళు ఎవరు అంటే డేగవట. మనకంటే కూడా చాలా షార్ప్ ఐసైట్ ఉంటుంది దానికి, మనకు ఉండదు అంత షార్ప్ ఐసైట్. అక్కడెక్కడుంచో చూస్తుంది కిందన్న చేప తెలిసిపోద్ది దానికి, అక్కడెక్కడుంచో చేస్తే కిందన్న చిన్ని కోడిపిల్ల తెలిసిపోద్ది దానికి, ఫ్లైట్ ఎగిరినంత ఎత్తులు ఎగురుతుంటుంది. మన కింద చూస్తే మనకి మామూలుగానే దగ్గరున్న వాళ్ళే కనబడి చావరు మనకి చతువారాలు, కానీ అక్కడ నుంచి వస్తుంది దానికి చతువారాలు, కంటి జబ్బులు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాలి, అలాంటివి ఉండవు. అంత గొప్పది డ్యాక్ కన్ను కదా, డ్యాక్ కన్ను కూడా తెలియదట, దాన్ని పడతాడట మనిషి. సరిగ్గా కళ్ళు కనబడకపోయినా బుర్ర పని చేస్తుంది కదా మనకి, అందుకని డ్యాగ కన్నుకు కూడా తెలియని వాటిని మనిషి ఏం చేశారట? పడతాడట, అది చెప్తున్నాడు అక్కడ. తర్వాత, గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహమా మార్గాన నడవలేదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పడతారు. గ్రనైట్ మీ అందరికీ తెలుసు, ఆ గ్రనైట్ కొండల్లో నుంచి కట్ చేసి తెచ్చి మనకి కింద గ్రనైట్ వేస్తున్నారు. ఆ గ్రనైట్ మీద మనం నడుస్తున్నాం, తెల్లగా ఉంటుంది అందంగా. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు, పర్వతాలనే వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు. ఇవన్నీ యోబు గారి కాలంలో జరిగాయా చెప్పండి?
చెప్పండి, మీరు చెప్పండి. వేల సంవత్సరాల క్రిందటే బైబిల్ చెప్పిన రహస్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇవన్నీ, కానీ యోబు కాలాలు ఏవి లేవు. పర్వతాలను వాటి కుదుళ్ళ సహితముగా బోర్లతో చేసే టెక్నాలజీ రాబోతుంది అని పరిశుద్ధాత్ముడు ముందుగా తెలియజేశాడు. తర్వాత బండలలో వారు బాటలు కొట్టుదురు. అరకులో వెళ్ళారు ఎప్పుడైనా? సో అరకు వెళ్తున్నప్పుడు ట్రైన్ ఎలా వెళ్తుంది? కొండకి హోల్స్ పెట్టేశారు, అందులో నుంచి ట్రాక్ వేశారు. అంటే కొండ మధ్యలో నుంచి ఏమి వెళ్ళిపోద్ది, పైన కొండ ఉంటుంది, మధ్యలో నుంచి చిన్నగా హోల్స్ పెట్టేసి అందులో నుంచి ట్రైన్ వెళ్తుందంటే చూడండి, మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ యోబు గారి కాలాలు ఉన్నాయమ్మా, ఉన్నాయా? మరి ఎంతకంటే రుజువు ఏం కావాలి? బైబిల్ దివ్య గ్రంథం, భవిష్యవాణి. అదిగో చూడండి స్క్రీన్ మీద, మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు మీకోసం. వారు బండలలో ఏం కొడతారట? బాటలు కొడతారట. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుందట. ఇక 11వ వచనం అయితే ఇంకా అద్భుతం అండి, ఇంకా అద్భుతం. ఎంత అద్భుతం అంటే, నేను బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ చదివి షాక్ అయ్యా. ఎందుకంటే యోబు గారి కాలంలో అసలు ఈ టెక్నాలజీయే లేదు. ఎంత ట్రై చేయండి మీరు, యోబు గారి కాలంలో ఈ టెక్నాలజీ లేదు అసలు. ఇప్పటివరకు మీరు చదువుకున్న ఏ టెక్నాలజీ లేదు. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ఫస్ట్ నుంచి. 11వ వచనం చూడండి, నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. కట్టుదురు, అందుకే ప్రవచన గ్రంథము అన్నాను. ఏ గ్రంథం? బైబిల్. ప్రవచన గ్రంథము. యోబు గారి కాలం అంటే క్రీస్తుకు పూర్వం దాదాపు 1600 సంవత్సరాలు. ఏమండి, అంత కిందటోడికి ఎలా తెలిసిందండి? దేని గురించి మాట్లాడాడు ఇక్కడ, మీకు తెలుసు కదా. నీళ్లు ఓడిగిలిపోకుండా దేనికి కడతారట వాళ్ళు? జలధారలకు గట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట, ధవళేశ్వరం ప్రాజెక్ట్ అట, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అట, ఇంకా మన దేశ విదేశాల్లో అయితే ఇంకెన్నెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. చూడండి ఆ ప్రాజెక్టులన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అమ్మో, ఇది నిజంగానే ప్రవచన గ్రంథం, నిజంగానే ఇది ప్రవచన గ్రంథం. యోబు గారి కాలంలో అస్సలు తెలియదండి విషయాలు, అస్సలు తెలీదు. ఛాన్స్ లేదు అసలు, నో ఛాన్స్. యోబు గారికి బ్రిడ్జీలు కట్టడం కానీ, ఈ బ్యారేజీలు కట్టడం కానీ, ఈ ప్రాజెక్టుల గురించి అసలు తెలీదండి. మనం ధవళేశ్వరం వెళ్తే తెలిసిపోద్ది మనకి. గోదావరి నీళ్ళన్నీ ఆపేస్తున్నారు అక్కడ, గోదావరి నీళ్ళన్నీ ఆపేస్తున్నారు. జలధారలు మామూలుగా అసలు అంత వాటర్ ఆపడం అంటే మామూలు విషయమా? ఎంత వాటర్ ఉంటుందో తెలుసా? ఒకసారి ఫుల్ రెయినీ సీజన్లో ధవళేశ్వరం బ్రిడ్జికి వెళ్తే మనం ఆ హైట్ చూస్తుంటే అమ్మో ఇంత ఎత్తు వచ్చేసాయా నీళ్లు అనిపిస్తుంది. ఎంత వాటర్ చూడండి, ఫ్లో చూడండి. అదిగో ఇంత వాటర్ ఆపడం మామూలు విషయం కాదు. జలధారలు అప్పుడున్నాయి, జలధారలు, కానీ గట్టు కట్టడం ఎవ్వరికీ తెలీదు. కానీ కట్టబోతున్నారన్న వాస్తవాన్ని బైబిల్లో ముందుగా దేవుడు వ్రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారు జలధారలకు ఏం గడుదురు? గట్టు కడతారు. తర్వాత మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. మరుగైయున్న వస్తువు, ఎక్కడో వెళ్ళారట, ఏదో ప్యాత్ ఫైండర్ పంపించారట, అంగార గ్రహం నుంచి మట్టి తెచ్చారట, ఇంకెక్కడి నుంచో ఏదో తెచ్చారట. ఇవన్నీ ఏ వస్తువులట ఇప్పటి వరకు ప్రపంచానికి? మరుగైయున్న వస్తువులు. ఎక్కడికి తెచ్చారట వాళ్ళు? వెలుగులోనికి తెచ్చారట. పెట్రోల్ ఎవరికైనా తెలిసేటి? తెలీదు. వారు భూమిలో ఉన్న రహస్య ద్రవ్యాలన్నిటిని బయటికి తెచ్చేశారు. ఎంతో విలువైనవి, ఎన్నో విలువైనవి కనిపెట్టేశారు. ఒకసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాం. వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును ఎక్కడి నుంచి తీస్తున్నారమ్మా? మంటిలో నుండి తీస్తారు. 1 by 1 స్క్రీన్ మీద మీకు ప్లే చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని వాస్తవాలు, ఇవన్నీ నిజాలు. తర్వాత రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. అదిగో అవి చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాయో అవి తీయడానికి. అదిగో చూడండి ఆ క్వార్ట్జ్ అనే రాయి, ఆ బంగారపు రాళ్ళు, రాళ్ళు కరిగించి ఏం తీస్తారట? అదిగో రాగి రాళ్ళు. దానికోసం ఎక్కడికో వెళ్ళిపోతారు, లోతుకి వెళ్ళిపోతారు. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో క్రికెట్లు ఆడేస్తున్నారు మనోళ్ళు, టోర్నమెంట్లు పెట్టేస్తున్నారు. మనుష్యులు చీకటికి ఏం కలుగజేసేసారమ్మా? ఏం కలుగజేశారు? అంతం. అదిగో చూడండి, చుట్టూ చీకటే, మధ్యలో ఆట, చిన్న బంతి,
దానికి ఎంతో వేగం, అయినా కూడా వాడు 6 కొడతాడు, అయినా కూడా 4 కొడతాడు, కళ్ళకు కనబడుతుంది కదా. మనుష్యులు చీకటికి ఏం కలగజేస్తున్నారు? అంతం కలగజేస్తారు. తర్వాత గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నాలు తెచ్చేస్తారట పైకి. ఎక్కడో సముద్ర గర్భాల్లో ఉంటాయండి ముత్యాలు, తెచ్చేశారు డైమండ్స్ చాలా వాల్యుబుల్, అవి చూడండి ఇవన్నీ బయటికి తెచ్చేశారు. డైమండ్స్ చాలా వాల్యుబుల్, డైమండ్స్ లక్షల విలువ, ఖరీదు కోట్లు విలువ చేసే ఉన్నాయి అందులో. ఇవన్నీ తెచ్చారు, బయట తెచ్చేశారు. సో వారు జనులు తిరుగు స్థలమునకు, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము తగుదురు. అదే చెప్పాను మీకు, సింగరేణి బొగ్గు గనులు లాంటి బొగ్గు గనులు అట్ వెళ్ళి చూడండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే సింగరేణి వెళ్ళండి, ఆశ్చర్యపోతారు మీరు. అమ్మో ఇంత లోపలికి, కిలోమీటర్ల మేర పోతారు వాళ్ళు లోపలికి, కిలోమీటర్ల మేర పోతారు లోపలికి. అసలు ఎక్కడున్నామో కూడా తెలీదు, నిజంగా మీకు భయం వేస్తుంది. ఒక్కసారి ఆక్సిజన్ అందదు అక్కడ, అంత లోపల ఏమందుతుంది, దిగిపోవడమే కిందకి. అక్కడి నుంచి బొగ్గు తవ్వి పైకి తెస్తారు సింగరేణి కార్మికులు. ఎంత కష్టం పాపం, వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు, వాళ్ళ శ్రమ మామూలు శ్రమ కాదు. అంత లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు, అంత లోపలికి వెళ్ళి పని చేయాలి. ఇవన్నీ యోబుకి ఎలా తెలుసు, యోబు గ్రంథకర్తకి ఎలా తెలుసు? ఆ రోజుల్లో ఎవరు ఈ సీక్రెట్స్ అన్ని రివీల్ చేశారంటే ఒకటే ఇంకా ఫైనల్గా చెప్పాల్సిన మాట, భవిష్యత్ తిరిగినటువంటి దేవుడు, భవిష్యత్ తిరిగినటువంటి దేవుడు, భవిష్యత్తు చెప్పగల దేవుడు. దేవుడు వ్రాయించాడు ఈ సంగతులు గ్రంథంలో. అయినా ప్రపంచం మత పుస్తకం అంటే మనం ఏం చేయలేం, వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలిగింది అనుకోవడమే. ఇది మత పుస్తకం అనే వాళ్ళ కన్నులకు ఏం కలిగిందమ్మా, గుడ్డితనం కలిగింది. చూడండి కిందకి చదవండి ఇంకా, వారు పైన ఉన్న వారి చేత మరువబడుతున్నారు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లును. ఈ విషయం ఆనాడు ఎలా తెలిసింది యోబుకి, ఆనాడు ఎలా తెలిసింది గ్రంథకర్తకి? భూమి లోపలి భాగం ఎలా ఉంటుందట, బగ 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 మండిపోతుంటుంది, లావా అంటారు దాన్ని, చాలా భయంకరం అది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటకు వస్తుంటుంది లావా. ఆ లోపలి భాగం అలా ఉంటుంది, అగ్నిమయమైనట్లుండును, భూమి లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును, రైట్. తర్వాత దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. అది ఆ త్రోవయ్యే క్రూర పక్షికి తెలీదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు, గ్రానైట్ గురించి కూడా మాట్లాడింది. స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు మనుష్యులు, పర్వతములను వాటి కుదుళ్ళు సహితముగా బోర్లు దోస్తారు, బండలలో వారు బాటలు కొడతారు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది, నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్లు కూడా కట్టేస్తారు, మరుగైనవన్నీ వారు వెలుగులోనికి తెప్పించేస్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు, ఏమన్నా తెలుసా, వాట్ ఈస్ దట్ క్వశ్చన్? అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అని. ఇదంతా జ్ఞానం కాదా అమ్మా, అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఇదంతా జ్ఞానం కాదా? శరార్ధర్ కాటన్ గారు ఎంతో కష్టపడి, ఎంతో బుర్రవాడి, జ్ఞానం వాడి, అక్కడ మనకి బ్యారేజ్ కట్టించారు కదమ్మా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పిలువబడుతున్నాయి, ఎంతోమందికి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం బియ్యాన్ని ఇక్కడ నుంచి. అందుకే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను అన్నపూర్ణ అంటారు, అంత పచ్చటి వాతావరణం. మొన్న ఈ సెమినార్ వీడియో చూపిస్తూ నేను ఒక డ్రోన్ షాట్స్ పెట్టాం కొన్ని, అబ్బా ఎంత పచ్చగుందో అన్నయ్యా మీ ఏరియా అని కామెంట్లు పెట్టారు. ఎంత బాగుందన్నయ్య ఏరియా, ఎంత పచ్చగుందన్నయ్య ఈ సెమినార్ ప్రాంగణం, ఎంత ఆహ్లాదకరంగా ఉందన్నయ్య. కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళు, ఈ కాలువలు అవి చూసి మాకు అసలు ఇవి ఉండనే ఉండమన్నా అంటున్నాడు, మాకు ఇవి ఉండనే ఉండమన్నా, ఇలాంటి చిన్న కాలువలు పిల్ల కాలువలు ఇలాంటి చెట్లు మాకు ఉండవన్నా అంటున్నాడు. సో ఇంత పచ్చటి నేలగా ఇది మారిందంటే ఆయన జ్ఞానం వాడబట్టే కదమ్మా, మరి జ్ఞానం వాడబట్టే కదా బ్యారేజ్ కట్టగలిగాడు కాటన్ ద్వారా. కాబట్టి మరి ఇవన్నీ తెలిసినా కూడా దేవుడు ఏమి రాయించాడంటే ఇన్ని జరగబోతాయని ముందే చెప్పేసి, ఇవన్నీ జరగబోతున్నాయని ముందే చెప్పేసి అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఏంటటమ్మా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. వివేచన దొరుకు స్థలము ఎక్కడుంది, ఎక్కడుంది అది? తర్వాత నరులు దాని విలువను ఎరుగరు, అప్పుడేనా ఇప్పుడునా, ఇప్పుడు కూడా ఎరుగరు. నరులు దాని విలువను
ఎరుగురు నీకు బంగారం విలువ తెలుసు, గ్రనైట్ విలువ తెలుసు, డైమండ్ విలువ తెలుసు, ముత్యాల విలువ తెలుసు, పగడాల విలువ తెలుసు, బొగ్గు విలువ తెలుసు, స్ఫటికం విలువ తెలుసు, నీలం విలువ తెలుసు, గోమేధికం విలువ తెలుసు, వీటన్నిటి విలువ తెలుసు. కానీ దేని విలువ తెలియలేదట? మనిషికి దేని విలువ తెలియలేదట? జ్ఞానం విలువ తెలియలేదట. జ్ఞానం విలువ తెలిస్తే, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే దానికంటే గొప్పది ప్రపంచంలో లేదు అని మనిషి చెబుతాడట, కానీ చెప్పలేకపోయాడు. జ్ఞానం విలువ తెలియలేదు. ప్రాణులున్న దేశములో అది దొరకదు అన్నాడు, అప్పటికి లేదు అక్కడ. ప్రాణులున్న దేశములో అది దొరకదు అని గ్రంథకర్త రాసే సమయానికి ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భం, ఈ గ్రంథకర్త రాసే సమయానికి ప్రాణులున్న దేశములో అది దొరకలు, దొరకదు అన్నాడు. దొరకదు. అగాధం దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏమయ్యా అగాధమా, నీ దగ్గర ఆ జ్ఞానం ఉందా అని అడిగితే అగాధం అందట, నాలో లేదది అందట. సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగాడట, సముద్రమా నీలో ఆ జ్ఞానం ఉందా అని అడిగితే సముద్రం అందట, లేదు లేదు అది నాలో కూడా లేదందట. సువర్ణము దానికి సాటి అయినది కాదట, అంటే బంగారం ఆ జ్ఞానానికి సరిపోదట. తర్వాత దాని విలువ కొరకు వెండిని అసలు తోచకూడదట నువ్వు, తప్పట. అంటే వెండితో దాన్ని సమమైనదిగా చేయకూడదట, బంగారంతో దాన్ని సమమైనదిగా చేయకూడదట. నెక్స్ట్, ఓఫీరు బంగారముకైనను విలువగల గోమేధికముకైనను నీలముకైనను కొనడానికి అవి సూటబుల్ కాదట. బా, అసలు అవి ఇస్తే ఈ రోజుల్లో దొరకందంటే ఏది లేదు. అవి ఇవి ఇస్తే ఈ రోజుల్లో దొరకందంటే ఏమి లేదు. డైమండ్ ఇచ్చామనుకోండి, ఏముంది, ఇంకేమీ లేదు, ఏమీ లేదు. కొన్ని కొన్ని డైమండ్ వాచెస్ ఉంటాయి, 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు విలువ చేసే వాచెస్ కూడా ఉన్నాయి. ఒక సినిమా హీరో పెట్టుకుంటాడు ఒక వాచ్, ఆ వాచ్ ఖరీదు అందులో డైమండ్స్ ఉండడాన్ని బట్టి ఆ సినిమా హీరో పెట్టుకునే ఆ వాచ్ ఖరీదు 12 కోట్లు. సో అవన్నీ ఉన్నాయి. ఇవి ఇస్తే అసలు అసలు అవి అవి సాటి అయినవి కావనేశాడు. అది ఓఫీరు బంగారంకైనను విలువగల గోమేధికంకైనను నీలమునకైనను అది కొనబడున్నది కాదు. అసలు ఎంత అద్భుతం అంటేనండి బైబిలు, నీ టెక్నాలజీతో ఇవన్నీ సాధిస్తావురా బిడ్డ, నీ టెక్నాలజీతో ఇంత ఎత్తుకెదిగిపోతావురా బిడ్డ, కానీ జ్ఞానం దగ్గర మాత్రం ఫెయిల్ అయిపోతావురా నువ్వు అన్నాడు దేవుడు 100 సంవత్సరాల క్రిందట. ఇవన్నీ కనిపెడతావు, ఇవన్నీ గుర్తిస్తావు, ఇవే గొప్పవి అనుకుంటావు, ఇవే ఉన్నతమైనవి అనుకుంటావు, ఇవే మంచివి అనుకుంటావు, కానీ జ్ఞానం దగ్గర మాత్రం నువ్వేమైపోతావు, ఫెయిల్ అయిపోతావు. ఆ విలువ తెలుసుకోవటంలో ఫెయిల్ అయిపోతావు. జ్ఞానం విలువ తెలుసుకోవటంలో కంప్లీట్గా నువ్వేమవుతావు అంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ అన్నాడు. సో చూడండి, ఆ తర్వాత మాట చూడండి, సువర్ణానికి స్ఫటికముతో స్ఫటికమైనను దానితో సాటి కాదు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదో. ఎవడో నువ్వు ఎంత నువ్వు ఎంత బాబు ఇది ఇస్తాను అది ఇస్తావా, ఇది ఇస్తాను అది ఇస్తావా అంటే ఎవడో, ఇది ఇస్తానయ్యా ఆ కాస్ట్లీ వస్తువు నాకు ఆ జ్ఞానం ఇస్తావా అంటే అసలు అది అది నువ్వు ఈ ఈ భూమి మీద ఉన్న ఏ అద్భుతమైన ప్రోడక్ట్ తెచ్చినా, ఈ భూమి మీద ఉన్న ఏ కాస్ట్లీ వస్తువు తెచ్చినా, ఈ భూమి మీద ఉన్న ఎంత ఖరీదైన వస్తువు తెచ్చినా నువ్వు జ్ఞానాన్ని కొనలేవు. క్లియర్? నువ్వు ఖరీదు ఎంతైనా పెట్టు కానీ ఏం కొనలేవు, జ్ఞానాన్ని కొనలేవు. సువర్ణమునకైనను స్ఫటికమునకైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు, అది దానికి ప్రతిగా అది ఇవ్వబడదు. నేను బంగారం అంతా తెచ్చిచ్చేస్తానండి జ్ఞానం ఇస్తారా అంటే ఇవ్వం అంటాడట, కుదరదు. నెక్స్ట్, పగడముల పేరు ముత్యాల పేరు దాని దగ్గర అసలు ఎత్తకూడదట నువ్వు. అర్థమవుతుందా? మీ అందరికి అర్థం కావాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. పగడముల పేరు కానీ ముత్యముల పేరు కానీ దాని దగ్గర నువ్వు ఏం చేయకూడదట, ఎత్తొద్దు అంటున్నాడు. ఎందుకంటే పగడాలతో ముత్యాలతో దాన్ని కంపేర్ చేయటానికి వీలు పడదు, వీలు పడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని దగ్గర నువ్వు ఎత్తకూడదు. నెక్స్ట్, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్న కోరదగినది. ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు చెప్పాలి ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఎంత విలువైన స్థలానికి వచ్చారు, ఎంత విలువైన విషయాన్ని సంపాదించుకోవడానికి వచ్చారు, ఎంత విలువైన స్థితిలో నిలబడటానికి వచ్చారు. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచిస్తే ఇంతవరకు దేవుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ చదవండి. కుషుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు,
శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయితే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చునో క్వశ్చన్, జ్ఞానము ఎక్కడ నుండి వచ్చునో క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు, ఎప్పుడు అడిగాడు? క్రీస్తుకు పూర్వం దాదాపు 1400 నుంచి 1600 క్రిందట యోబు గ్రంథకర్త ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది, వివేచన దొరికే స్థలం ఎక్కడుంది అని అడిగాడు. మీరు బైబిల్ చదివేటప్పుడు ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన సూత్రం ఏంటంటే, కాలంతో ముడిపెట్టి చదవాలి. ఎలా చదవాలి? కాలంతో ముడిపెట్టి చదవాలి. కాలంతో ముడిపెట్టి అంటే అర్థమేంటి? ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఏ కాలంలో వ్రాయబడింది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ చదవాలి. కాలంతో ముడిపెట్టాలి. రైట్? రైట్. ఇక్కడ ఏమన్నాడు, జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును అని అడిగాడు. క్వశ్చన్ ఏంటి అందరూ చెప్పాలి, క్వశ్చన్ ఏంటి అందరూ చెప్పాలి, జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును అంటే వచ్చేస్తే అడుగుతాడా క్వశ్చన్? చెప్పాలమ్మా, వచ్చేస్తే ఆ క్వశ్చన్ అడుగుతాడా? అడగడు. కానీ అడిగాడు, అడిగాడు అంటే అర్థమేంటి? ఇంకా జ్ఞానం రాలేదు. అది ఎక్కడెక్కడ లేదట, అగాధం దగ్గరికి వెళ్ళి అడిగాడట. అగాధమా, నీలో జ్ఞానం ఉందా? లేదందట అగాధం. సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగాడట. సముద్రమా, నీలో జ్ఞానం ఉందా? సముద్రం ఏమందట ఆ రోజుల్లో? నా దగ్గర లేదు అందట. మరి ఎక్కడుందయ్యా జ్ఞానం అంటే తెలీదట టీనికి కూడా. అందుకే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును. తర్వాత వివేచన దొరుకు స్థలము ఎక్కడుంది, ఎక్కడుంది? యోబు కాలానికి ఈ సీక్రెట్ ఇంకా రివీల్ అవ్వలేదు. అందుకే యేసు ప్రభు ఒక మాట మాట్లాడారు, కాలానుగుణంగా బైబిల్ చదవడం అనే విషయాన్ని బండ గుర్తుగా పెట్టేసుకోండి. అది బండ గుర్తు. అది బైబిల్ చదివే వాళ్ళకి కానీ బోధించే వాళ్ళకి కానీ ఒక బండ గుర్తు ఏంటంటే, కాలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నువ్వు బైబిల్ ఓపెన్ చేయకూడదు, కాలంతో ముడిపెట్టకుండా నువ్వు బైబిల్ టచ్ కూడా చేయకూడదు. ఎందుకంటే అలా చదివితేనే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఏమా, ఇక్కడ ఏమనుంది, జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలము ఎక్కడుంది, ఎక్కడుందని వెతుక్కుంటున్నాడు. అగాధాన్ని అడిగితే లేదంది, సముద్రాన్ని అడిగితే నా దగ్గర లేదంది. ఇప్పటి వరకు మీరు ఏదో కొత్త టెక్నాలజీ కనిపెట్టామని, విలువైన వస్తువులు కనిపెట్టామని, అవని ఇవని ఇవే చెప్తున్నారు కదా, ఇవేవి దానితో సాటి అయినవి కావు అంది. ఇవేవి దానితో సాటి అయినవి కావు. వాచెస్లో టాప్ వాచ్ ఏదంటే రోలెక్స్ అంటావు, ఇంకోటి అంటావు. లోహాల్లో టాప్ ఏదంటే బంగారం అంటావు. రాళ్లలో టాప్ ఏదంటే డైమండ్స్ అంటావు. కారుల్లో టాప్ ఏదంటే, అమ్మో చాలా ఉన్నాయి, రేంజ్ రోవర్ అని, ఇంకేవో ఉన్నాయి, ల్యాండ్ క్రూజర్ అని, BMW అని, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కొత్త కొత్తవి రాబోతున్నాయి, రోల్స్ రాయల్స్ అని. కారుల్లో టాప్ ఏదంటే చెప్తావు. ఇవన్నీ తీసుకొచ్చి మీ ముందు పోహేస్తానండి, జ్ఞానం ఇస్తారా అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఇవ్వబడవు. ఆకాశము క్రింద భూమి మీద పంచభూతాలలో ఎక్కడ ఏ వస్తువు తెచ్చినా ఆ వస్తువుతో నువ్వు జ్ఞానాన్ని కొనడం సాధ్యం కాదు. అప్పుడు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా భవిష్యత్తు సంగతులన్నీ నాకు బయలుపరిచావు, భవిష్యత్తు సంగతులన్నీ నాకు తెలియజెప్పావు, అయితే ఇప్పుడు నాకు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఆ జ్ఞానాన్ని నేను ఎక్కడ పట్టుకోగలను, ఆ జ్ఞానాన్ని నేను ఎక్కడ క్యాచ్ చేయగలను, ఎక్కడ 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 అని అడుగుతున్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, అది సజీవులందరి కన్నులకు మరుగై ఉంది అన్నాడట. చెప్పండమ్మా, సజీవులందరి కన్నులకు అది ఏమైందట, మరుగైందట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు మరుగైంది అది? యోబు కాలానికి. అర్థమైందా? ఏ కాలానికి? యోబు కాలానికి సజీవులందరి కన్నులకు ఈ జ్ఞానం ఏమై ఉంది, మరుగై ఉంది. నెక్స్ట్, ఆకాశ పక్షులకు కూడా ఏమై ఉందట, అది మరుగ్గానే ఉంది. అంటే పైన ఎగిరినా కనబడదు, కింద దిగినా కనబడదు. నెక్స్ట్, మేము చెవులారదాని గూర్చిన వార్త వింటిమని నాశనమందట, మరణమందట. అంటే ఇక్కడ సీక్రెట్ రివీల్ చేశాడు, అప్పటికి ఎవరైతే చచ్చారో వాళ్ళకి మాత్రం తెలుస్తుందట. మేము చెవులారదాని గురించి విన్నామని నాశనం అందట, మేము చెవులారదాని గురించి విన్నామని ఎవరన్నారట, మరణం అందట. నిజంగా ఎంత రహస్యం అంటే ఈ విషయం, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన రహస్యం. క్రీస్తుకు పూర్వం 1600 క్రిందట మోషే ఉన్నాడు, క్రీస్తుకు పూర్వమే యోబు కూడా ఉన్నాడు. చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయాల ప్రకారం మోషే, యోబు వీళ్ళందరూ సమకాలికులు అంటారు. సరే, అది నిజమా అబద్ధమా కాసేపు పక్కన పెడితే,
పూర్వీకులు వీళ్ళందరూ, యోబు చాలా పూర్వీకుడు, మోషే కూడా చాలా పూర్వీకుడు. ఆ కాలంలో ఒక మాట గ్రంథంలో రాయబడింది ఏమనంటే, మరణానికి తెలిసిపోయిందట ఆ సీక్రెట్ ముందు. దేనికి తెలిసిపోయిందట? సజీవులకు తెలియలేదట. నెక్స్ట్ ఎవరికి తెలియలేదట? సజీవులకు తెలియలేదట, ఆకాశంలో ఎగిరే వాళ్ళకు కూడా తెలియలేదట, ఆకాశ పక్షులకు తెలియలేదు, సజీవులకు తెలియలేదు. కానీ ఎవరికి తెలిసిపోయిందంటే మరణానికి తెలిసిపోయింది. మరణానికి అంటే ఎవరు చచ్చారో వాళ్ళకి తెలిసిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు తెలిసిపోయిందట. మేము చెవులారా దాని గురించి విన్నామని ఎవరు చెప్పారట? చెవులారా దాని గురించి విన్నామని ఎవరు చెప్పారట? నాశనము మరణము అనును. ఇందులో ఉన్న లోతైన మర్మం ఏంటంటే, ఇందులో ఉన్న లోతైన భావం ఏంటంటే, మరణించిన వాళ్ళకి సీక్రెట్ తెలిసిపోయిందని యోబు గ్రంథంలో ఎందుకు రాయబడిందని మీరు ఆలోచిస్తే, ఈ విషయాన్ని మీరు కొంచెం డెప్త్గా ఆలోచిస్తే, లూకాసువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు చచ్చిపోయాడు, అవునా? లూకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చచ్చిపోయాడు. ఈ ధనవంతుడు ఏ కాలానికి చెందినవాడు అని మనం బైబిల్లో అంచనా వేయగలుగుతున్నాం? ఏ కాలానికి చెందినవాడు? మోజెస్ కాలానికి చెందినవాడు. ఎందుకు మోజెస్ కాలానికి చెందినవాడని మనం అంచనా వేయగలమంటే, అతను మరణించి తెలుసుకున్న సత్యాన్ని బట్టి, మరణించి తెలుసుకున్న కనుగొన్న జ్ఞానాన్ని బట్టి అతను అంటున్నాడు, బాబయ్యా నాకు ఇంకా భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, బుర్తక్కు సన్నాసులు, వాళ్ళకి జ్ఞానం తెలీదు, నాకు తెలిసిపోయింది, ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది, అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు, ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది, అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి, యోబు గ్రంథంలో 28:22, యోబు గ్రంథం 28:22 అందరూ చదవాలి. ఏముంది అక్కడ మీ బైబిల్ గ్రంథంలో? చెవులార దాన్ని గూర్చిన వార్త వింటిమని ధనవంతుడు మరణించి అంటున్నాడు. నాశనము మరణము అక్కడే ఉన్నాడు అతను, నాశనము మరణం అక్కడే ఉన్నాడు, ఆ ప్లేస్లో ఉన్నాడు. ఆ ప్లేస్లో ఉన్న అంటున్నాడు, బాబయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు, నేను ధనవంతుణ్ణి, పై లిస్టులో చదివినవన్నీ నా దగ్గర ఉంటాయి, సన్నపునార వస్త్రాలు అప్పటికి విలువైనవన్నీ ఉంటాయి, సన్నపునార వస్త్రాలు ఉంటాయి, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, దాసదాసీలు ఉంటారు, మంచి ఆహారం ఉంటుంది, పంచభక్ష పరమాన్నాలు తింటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ధనవంతుడి దగ్గర ఏం మిస్ అయింది? టెల్ మీ, ఏం మిస్ అయింది? జ్ఞానం మిస్ అయింది. ఆ జ్ఞానం అప్పటికి లేదట పాపం, కానీ వెతుకుతున్నారట. ఎవరు వెతుకుతున్నారు? ఎవరు వెతుకుతున్నారు తెలుసా? ఆ జ్ఞానాన్ని ఎవరు వెతుకుతున్నారు తెలుసా? అబ్రహాం వెతికాడు ఆ జ్ఞానాన్ని. యోహాను సువార్త అబ్రహాం మనసు నిండా ఆ జ్ఞానం ఎలాగుంటుందో, అన్న ఆలోచనలు తప్ప ఇంకోటి లేవట. చూడండి యోహాను సువార్త 8:56 అప్పటికి లేదు, కానీ వెతుకుతున్నారు వీళ్ళందరూ. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, చూసారండి, అబ్రహాం వెతుకుతున్నాడు. ఏమండి? మత్తయి సువార్త 13:34, నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, నేను మీకు తెలియజెప్పేదను. అంటే అప్పటికింకా లోకానికి తెలీదు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:10, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన పూర్వకాలపు ప్రవక్తలు. ఎవరు వీళ్ళు? పూర్వకాలపు ప్రవక్తలు. ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తున్నారట. అంటే ఒక జ్ఞానం ఉందట, అది ఎక్కడో ఉంటుందట, ఎక్కడుంటుంది ఎవరికి తెలియదట, ఇంతవరకు ఎవడు చూడలేదట, అగాధానికి తెలియదట, సముద్రానికి తెలియదట, కలిగి ఉన్నదేది ఆ జ్ఞానం లేకుండా కలగలేదట. అలాంటి ఒక మహాశక్తివంతమైన జ్ఞానం ఉందటని పూర్వకాలపు ప్రవక్తలు వెతుకుతున్నారట, వెతుకులాట్లో ఉన్నారట, పరిశీలన చేస్తున్నారట. తమ యందున్న క్రీస్తు ఆత్మ విష్క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యమిస్తోందట పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. ఆ కాలంలో సుమయోనిమి అందరికీ తెలుసు, బతుకుతున్నాడు, కానీ బతుకు మీద ఆశ లేకుండా బతుకుతున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడట, సుమయోనో నా బిడ్డ, జ్ఞానాన్ని చూడకుండా నువ్వు చావనే చావో బిడ్డ, వస్తుంది. అగాధంలో లేదది, సముద్రాలలో లేదది, భూదిగంతాలలో లేదది, ఈ అంతరిక్షంలో ఎక్కడా లేదది, ఈ భూ వాతావరణంలో ఎక్కడా లేదది, వస్తుంది. ఎదురు చూడండి అందరూ, కానీ మరణానికి మాత్రం ఆ సీక్రెట్ రివీల్ అయిపోయింది ఆల్రెడీ. నాశనానికి ఆ సీక్రెట్ రివీల్ అయిపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది ఆ సీక్రెట్. అందుకే ధనవంతుడు అడుగుతున్నాడట, బాబయ్యా నీకు పుణ్యం ఉంటుంది, నాకు 5 సహోదరులు ఉన్నారు, దయచేసి చచ్చిపోయిన లాజర్ని అక్కడికి పంపించు. అప్పుడు అంటున్నాడు అబ్రహాం, అంటున్నాడు, బిడ్డా అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఏం చేస్తున్నారని పేతురు పత్రికలో చదువుకున్నాం.
అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారని లోకసువార్త 16 అధ్యాయంలో చదువుకున్నాం. ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారని పేతృపత్రికలో చదువుకున్నాం. ఆ జ్ఞానం ఎప్పుడొస్తుందా? పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన కాలాలు ఏంటని కాలాలన్నీ ఒక పట్టికలో రాసుకున్నారట. కాలాలన్నీ ఒక పట్టికలో రాసుకుని జ్ఞానులందరూ కూర్చొని పరిశోధన మొదలుపెట్టారట. పరిశోధన, ఇదిగో పరిశుద్ధాత్ముడి పలానా యెషయా ద్వారా ఈ కాలం చెప్పాడు, హిజ్కియా భక్తుడికి ఇది చెప్పాడు, లేదా ఎహెజ్కేలుతో ఇది చెప్పాడు, ఇర్మియాతో ఇది చెప్పాడు, సమూయేలుతో ఇది చెప్పాడు, లేదా యోసేపుతో ఈ సంగతి చెప్పించాడు, యాకోబుతో ఈ సంగతి చెప్పించాడు. సో వీళ్ళందరూ ప్రవక్తలే. దావీదుతో ఈ సంగతి చెప్పించాడు. వీళ్ళందరూ ప్రవక్తలే. వీళ్ళందరూ గుంపుగూడి రాసుకున్న గ్రంథాలన్నీ దగ్గర పెట్టుకొని ఒక చోట పెట్టుకొని మిగిలిన ప్రవక్తలు ఆలోచన చేస్తున్నారట. అందరివి తీసుకొని ఒక కాలం చెప్పబడింది. ఆ కాలం ఎప్పుడు, ఈ సమయం ఎప్పుడు, అసలు ఎప్పుడు వస్తుంది జ్ఞానం భూమి మీదకి, ఎప్పుడు వస్తుంది జ్ఞానం భూమి మీదకి, ఎదురు చూస్తున్నారట అందరూ. జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే మరణం మాత్రం, ఆ సీక్రెట్ నాకు అప్పుడే తెలిసిపోయింది. మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్పిన మీరు ఎంత అదృష్టవంతులు అంటే, సమాధిలోకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నారంటేనే అదే అదృష్టం, మీ అదృష్టం. నేను చెప్తుంది పచ్చి నిజం. ఈ నూతన సంవత్సరంలో ఇంకా మీరు సమాధికి చేరిపోకుండా ఇక్కడ ఉన్నారంటే అది మీరు చేసుకున్న గొప్ప అదృష్టం అని నేను అంటాను. ఎందుకంటే అని చెప్పన, ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఉంటే మీకు చాలా సీక్రెట్లు తెలిసిపోయేవి, నాకు తెలియనివి కూడా తెలిసిపోయేవి, ప్రవక్తలకు తెలియనివి కూడా మీకు తెలిసిపోయేవి, ఇప్పుడున్న భక్తులకు కూడా తెలియనివి మీకు తెలిసిపోయి. నిజం చెప్తున్నాను, మీరు చచ్చిపోతే అన్నీ తెలిసిపోతాయి. చచ్చిపోతే మొత్తం తెలిసిపోతాయి. ఇంక మీకు తెలియదంటే ఏమన్నా, మీకు ఫుల్ ఫిల్ మొత్తం అర్థమైపోద్ది, బొమ్మ మొత్తం కనబడి రివీల్ అయిపోతుంది, ఇంక సీక్రెట్లు ఉండవు. ఎందుకంటే మరణానికి అప్పుడే అన్నీ తెలిసాట, ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అప్పుడు మరణానికి నాశనానికి అప్పుడే అన్నీ తెలిస్తే ఇప్పుడు ఎన్ని తెలాలి మీరు చెప్పండి కదా. అప్పుడే అన్నీ తెలిసిపోతే మరణానికి ఇప్పుడు ఎన్ని సీక్రెట్లు రివీల్ అయిపోతాయో చచ్చిన వాళ్ళకి కదా. చచ్చిపోగానే ఎవరు అర్హత మనం? పరలోక పిలుపు. ఇది తాగుబోతోడికి పరలోక పిలిపే, పనికిమాలినోడికి పరలోక పిలిపే, ఎప్పుడు దేవుని సన్నిధికి రానోడికి పరలోక పిలిపే, దేవుని కొరకు బతకనోడికి పరలోక, ప్రతి అడ్డమైనోడికి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని పరలోక పిలుపు. ఒక ఫ్లెక్స్కి 10 రూపాయలు గడిచిపెట్టి 150 రూపాయలు గడిచిపెడితే ఫ్లెక్స్ వచ్చే దేశ పడేస్తాం అంతే, మన మందేం పోయింది? ఏదో పరలోకానికి టికెట్లు ఇచ్చే కండక్టర్లా రాసేస్తావు నువ్వు పరలోక పిలుపు అని? అంటే నువ్వు టికెట్ కూడా తెలిపోతాడా పరలోకానికి? రాసా పరలోక పిలుపు. నాశనం చెబుతుందట, మరణం చెబుతుందట, రహస్యాన్ని గురించి ఎదురు చూశారండి ప్రవక్తలు, ఎదురు చూశారు. అందుకే ప్రభు అంటారు ఒక చోట, నా కోసం ప్రవక్తలు ఎదురు చూశారు, వాళ్ళకి దొరకలేదు. నేను మీరు వింటున్న సంగతులు వినగోరియు ప్రవక్తలు వినగోరియు వినలేకపోయిరి. ప్రవక్తలు వినగోరియు ఏం చేయలేకపోయిరి? వినలేకపోయిరి. వాళ్ళకి దొరకలేదు అది. అందుకే మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు పరిశీలన చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు వినాలనుకున్నారు, వినలేకపోయారు. వాళ్ళు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. వాళ్ళు చూడలేకపోయారు, వాళ్ళు వినలేకపోయారు. వాళ్ళకి దొరకలేదు ఆ వరం, జ్ఞానం దొరకలేదు. ఎంత వెతికినా జ్ఞానం దొరకలేదు ఆ కాలానికి. కానీ ఒకనొక సమయం ఆసన్నమైంది ప్రియమైన దేవుని ప్రజలరా, ఒకనొక సమయం ఆసన్నమైంది. ఈ భూ వాతావరణానికి ఒక పండగది, ఈ భూ వాతావరణానికి ఒక పండగ. జ్ఞానాన్ని దేవుడు పంపించాలనుకున్నప్పుడు బంగారం రూపంలో పంపించాలనుకోలేదు, జ్ఞానాన్ని దేవుడు పంపించాలనుకున్నప్పుడు పుస్తకం రూపంలో పంపించాలనుకోలేదు, జ్ఞానాన్ని దేవుడు పంపించాలనుకున్నప్పుడు ఒక వస్తువు రూపంలోనో ఒక ఏదో ఒక టెక్నాలజీ రూపంలోనో పంపించాలని అనుకోలేదు. జ్ఞానాన్ని ఎలా పంపించాలనుకున్నాడు తెలుసా? నీలాగే ఒక మనిషిగా పంపాలనుకున్నాడు. ఎస్, అందుకే జ్ఞానము శరీరధారి ఆయను. జ్ఞానమేమాయను? శరీరధారి ఆయను. ఒక శరీరాన్ని జ్ఞానం ధరించుకుంది. అగాధంలో లేదు అప్పటి వరకు. యో బెతికినా దొరకలేదు, ఎవరు ఎతికినా దొరకలేదు, ప్రవక్తలకు దొరకలేదు, భక్తులకు దొరకలేదు, ఎవరికి దొరకలేదు. అందరు ఎదురు చూస్తున్నారు, అందరు ఎదురు చూస్తున్నారు. అలాంటి ఒక శుభగడియ రానే వచ్చింది భూలోకానికి, అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం రానే వచ్చింది ఈ భూలోకానికి. అలాంటి ఒక శుభ ఘడియలో సర్వలోకము ఎదురు చూస్తుంది. ప్రవక్త యెషయా రాశాడట. ఏమి రాశాడట? కన్యక గర్భవతి అయి జ్ఞానమును కనును రాశాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని గ్రంథకర్త చెబుతున్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు యెషయా రాశాడు, ఏమి రాశాడు చెప్పండి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. రాసింది ఎవరు?
యెషయా ఎప్పుడు రాశాడు? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల ముందు. అంటే రాసే సమయానికి 700 సంవత్సరాల తర్వాత పుడతాడని తెలియదు యెషయాకి. కానీ రాస్తూ రాస్తూ ఏమనుకుని రాసి ఉంటాడు చెప్పండి, చెప్పండి ఏమనుకుని రాస్తాడు? ఈ కుమారుడు ఎట్టుంటాడో, ఈ కుమారుడు ఎలా ఉంటాడో, ఈ కన్య ఎలా ఉంటుందో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఆ మహనీయుని నేను చూడగలనో లేదో, ఆ మహనీయుడు నా కంటికి కనబడతాడో కనబడ్డో, అసలు ఎప్పటి వరకు లేని ఆ జ్ఞానం ఎప్పుడు దిగుతుందో, ఎప్పుడు ల్యాండ్ అవుతుందో ఇక్కడికి, ఆ శుభఘడియలు ఎప్పుడు రాబోతున్నాయో, ఆ మహా అద్భుతమైన ఘడియలు ఎప్పుడు వస్తాయో, ఆ సర్వ సంతోషకరమైన సువర్తమానమును ఎవరు ఏ తరవలో వినబోతున్నారో. యెషయాది ఇదే ఇన్నర్ ఫీలింగ్, యెహెజ్కేలుది ఇదే ఇన్నర్ ఫీలింగ్, యిర్మీయాది ఇదే ఇన్నర్ ఫీలింగ్, భక్తులందరిది ఇదే ఇన్నర్ ఫీలింగ్. ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు. ఎందుకంటే జ్ఞానులు ఉన్న దేశములో అది అప్పటికీ లేదు, సజీవుల దేశములో అప్పటికది లేదు. అందుకే వెతికారమ్మా, వెతికారమ్మా, అందరు వెతికారు, అందరు వెతికారు, ఎవరికి దొరకలేదు. అలాంటి జ్ఞానం 2000 సంవత్సరాల క్రిందట ఫ్లైట్ దిగింది, పరలోకం నుంచి ఫ్లైట్ బయలుదేరింది. పరలోకం నుంచి ఏం బయలుదేరింది? ఫ్లైట్ బయలుదేరింది. జ్ఞానం ఎక్కింది, ఫ్లైట్ ఎక్కింది, వస్తుంది భూమి మీదకే. భూమి మీద అదొక శుభగడి. అందుకే పండగట దేవదూతలు వచ్చాయట గొర్రెల కాపరుల దగ్గరికి. బాబు మామూలుగా ఉండదు, ఒక అద్భుతం జరిగిపోయింది ఆల్రెడీ. పూర్వకాలం నుండి ఎదురు చూస్తున్న అద్భుతం. ఫ్లైట్ ఎక్కింది, భూమి మీద ల్యాండ్ అయింది. ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాడు ఆయన. ఎక్కడ? బెత్లెహేములో ల్యాండ్ అయిపోయాడు. వచ్చేసాడు, యూరోపులో వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసిందట. పరలోక సైన్య సమూహం అంతా జయ జయ ధ్వానాలు చేస్తూ ఆ శుభగడియ భూలోకానికి ఆసన్నమైంది. ఇక మీదట మాట మార్చాలి. ఏమనో తెలుసా? సజీవులున్న దేశములు అది లేదనకూడదు. ఏమని చెప్పాలి? సజీవులున్న దేశానికి కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు మరణానికి మాత్రమే తెలిసిన సీక్రెట్ అది, నాశనానికి మాత్రమే తెలిసిన సీక్రెట్ అది, ఇప్పుడు యావత్ ప్రపంచానికి రివీల్ అయిపోయింది. ఇది బాగా ఎరిగిన వాడు ఈ ప్రసంగం 2000 సంవత్సరాల క్రిందట చేశాడు. ఈరోజు నేను చేసిన ప్రసంగం అనుకుంటున్నారా? ఇది నో. 2000 సంవత్సరాల క్రిందట ఇదే ప్రసంగాన్ని ప్రపంచ వేదిక మీద నిలబడి గొంతెత్తి అరిచిన ఒక యోధుడు ఉన్నాడు. ఆ యోధుడి పేరే అపోస్తలుడైన పౌలు. ఎక్కడైతే విగ్రహ సంబంధమైన అపవిత్రత ఉందో, ఎక్కడైతే అజ్ఞానం ఉందో, ఎక్కడైతే మేము జ్ఞానులు అనుకుని విర్రవీగుతున్నారో, ఎక్కడైతే మేము గొప్పోళ్ళు అనుకుని విర్రవీగుతున్నారో, అలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి రోషంగా పౌరుషంగా నిలబడి ఒక మాట చెప్పాడు. అరే బుద్ధిహీనులారా, 100,000 సంవత్సరాలు చీకట్లో మగ్గిపోయాయి. వాళ్ళకి తెలీదు, తెలియక వాళ్ళు ఎదురు చూశారు. ఎప్పుడా 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 అని కలలుగా అన్నారు. అందులో ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వాళ్ళకు తెలియని ఒక రహస్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటిగా మొదటి అధ్యాయము 22, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అబో అలెగ్జాండర్ సంబంధించిన గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతికేస్తున్నారట. ఏ జ్ఞానాన్ని వెతికేస్తున్నారట? ఇల్లు పూర్వం నుండి ఏ జ్ఞానం అయితే భూమి మీద లేదో ఆ జ్ఞానాన్ని అనుకున్నారా? కాదు, లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారు వాళ్ళు. లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇప్పటికీ లోక జ్ఞానాన్ని వెతికే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు. మొట్టమొదట వ్రాయబడినటువంటి గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలుగా పిలువబడుతున్న పుస్తకాలు మొట్టమొదట ప్రపంచంలో ఎక్కడ రాయబడ్డాయి అంటే గ్రీసు దేశంలో రాయబడ్డాయి. ఇది ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం. గ్రీకు పురాణాలు అంటారు వాటిని, గ్రీకు దేవుళ్ళు, గ్రీకు దేవతలు, వాళ్ళను చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. ఆ చరిత్రలు మనకి చాలా పుస్తకాల్లో కనబడతాయి. కావాలంటే రండి నా దగ్గర బోల్డైన పుస్తకాలను చూపిస్తాను మీకు. ఆ పుస్తకాలు కనబడితే మొట్టమొదట గ్రీకు పురాణాల్లోనే ఇవన్నీ రాయబడ్డాయి. అసలు వాళ్ళు వెతికారు ఆ జ్ఞానాన్ని. అదే లోక జ్ఞానం అన్నాడు దేవుడు. అది దయ్యాల జ్ఞానం అని కూడా అన్నాడు దేవుడు. లోక జ్ఞానం అంటే బళ్ళో చదువుకునే పాఠాలు కాదు, వాళ్ళ చదువుకున్న పనికిమాలిన పాఠాలు, గ్రీసు దేశస్తులు రాసుకున్న పాఠాలు, అది లోక జ్ఞానం. రైట్? రైట్, చదవండి అక్కడ ఏమని వ్రాయబడిందో. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పూర్వం నుంచి ఏ జ్ఞానమైతే రావాలని కలలుగన్నారో, ఏ జ్ఞానమైతే పరలోకం నుంచి ల్యాండ్ అవ్వాలని కలలుగన్నారో, అది ల్యాండ్ అయిపోయిందిరా బిడ్డ, ప్రకటిస్తున్నావు అన్నాడు పౌలు భక్తుడు.
మేము క్రీస్తును గురించి ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకేమో ఆటంకం అయ్యాడు, అన్యజనులకేమో వెర్రితనం అయ్యాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు నెక్స్ట్ 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 దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరటీనా ఎవరమ్మైనా దేవుని జ్ఞానం. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో టెక్నాలజీ గురించి అంతా చెప్పి జ్ఞానం లేదు జ్ఞానం లేదు, దొరకదు దొరకదు, ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఎక్కడుంది ఎవడికి తెలీదు, అగాధాన్ని అడిగితే లేదంటుంది, సముద్రాన్ని అడిగితే నాలో లేదంటుంది, ఎవడికి తెలీదు సజీవులను దేశంలో ఇంకా అది ల్యాండ్ అవ్వలేదు దొరకదు అని చెప్పాడో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు పౌలు ఏం చేసేస్తున్నాడట చెప్పండి, ఏం చేసేస్తున్నాడట, అరే బాబు ప్రొడక్ట్ రిలీజ్ అయిపోయింది, ఆయన ల్యాండ్ అయిపోయాడు, మేము ఆల్రెడీ ఏం చేస్తున్నాం, ప్రకటించేస్తున్నాం. సిలువ వేయబడింది జ్ఞానం, సిలువ వేయబడిన క్రీస్తును మేము ఏం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. అందుకే అన్నాడు చూడండి, ఆ 2వ అధ్యాయంలో చూడండి, ముగించుకుందాం. 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య, ఎవరి మధ్య, పరిపూర్ణులు, బ్రిడ్జ్ కట్టాడు. ఏమంటాం అతన్ని, ఇప్పుడు సార్ ఆర్థర్ కాటన్ గారు ఈ వేదిక మీదకి వచ్చాడు అనుకోండి, మీరు ఎలా గౌరవిస్తారు అతన్ని చెప్పండి, ఒకవేళ బతుకుండే బతుకుంటే వచ్చుంటే ఎలా గౌరవిస్తారు మీరు, అయ్య బాబాయ్ దొరగారు, ఏ దొరగారు, కాటన్ దొరగారు, మహాజ్ఞాని, అమ్మో మామూలు జ్ఞాని కాదు, అద్భుతమైన వాడు, మహా గొప్పవాడు, ఎందుకంటే గుర్రం మీద తిరుగుతూనే ఇక్కడ ఇలా బ్రిడ్జ్ కడితే బాగుంటుందని, లేదా ఈ ప్రాజెక్ట్ ఈ ఆనకట్ట కడితే బాగుంటుందని ఎంతో కష్టపడి శ్రమపడి ఆనకట్ట కట్టిన మహానుభావుడు, పరిపూర్ణుడు. ఎవరైనా ఒక కాలేజ్ ప్రొఫెసర్ వచ్చారనుకోండి, ఏమంటాం మనం ఆయన్ని, ఈయన పలానా అగ్రికల్చరల్ సైంటిస్ట్ అండి, పలానా సైంటిస్ట్ అండి, పలానా పరిపూర్ణమైన జ్ఞాని అండి, ఈయన చాలా చదువుకున్నాడండి, ఈయనకి అన్ని పట్టాలు ఉన్నాయండి, ఇన్ని పట్టాలు ఉన్నాయండి, అన్ని డిగ్రీలు ఉన్నాయండి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, సో కాబట్టి ఈయన పరిపూర్ణుడు. పౌలు గారి కాలంలో కూడా అలాంటి వాళ్ళందరినీ పరిపూర్ణులు 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 అనుకుంటుంటే, ఆ పరిపూర్ణులకు తెలిసింది భూలోక జ్ఞానం, ఆ పరిపూర్ణులకు తెలియనిది పరలోక జ్ఞానం, పూర్వీకులందరూ ఎదురు చూసింది ఆ పరలోకపు జ్ఞానం గురించే. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు రోషం కలిగి నిలబడి మాట్లాడుతున్నాడు ఏమనంటే, పరిపూర్ణులైన వారికి తెలియని దేవుని జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం, అది ఈ లోక జ్ఞానం కాదు, అది ఈ లోక జ్ఞానం కాదు, అది పరిపూర్ణులైన వారి మధ్య మేము బోధిస్తున్నాం, ఈ జ్ఞానం మరుగుగా ఉండెను. దొరికిస్తుంది మీకు అడ్రస్, ఇందాక మనం యోబు గ్రంథం 28వ అధ్యాయంలో చదువుకున్న దానికి అడ్రస్ దొరికిందా దొరకలేదా, దొరికిస్తుంది, అక్కడ మరుగ్గా ఉంది, అక్కడ సజీవులున్న దేశంలో లేదు, అందుకే కాలానుగుణంగా బైబిల్ చదవండి అంటున్నాను, అక్కడ మరుగ్గా ఉంది, అక్కడ సజీవులున్న దేశంలో లేదు, అక్కడ అగాధంలో దొరకలేదు, అక్కడ సముద్రం మనం అడిగితే సముద్రం కూడా ఏమంది నా దగ్గర అది లేదంది, కానీ అప్పుడు మరణించిన వాళ్ళకి తెలిసిపోయిన సీక్రెట్, ప్రవక్తలు వెతికిన సీక్రెట్, భక్తులు వెతికిన సీక్రెట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందట, పౌలు గారి కాలానికి రివీల్ అయిపోయింది. అందుకే ఏమన్నాడంటే, ఈ జ్ఞానము మరుగుగా ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, లోకాధికారులలో ఎవనికి తెలియదు అని ఒక మాట రాశాడండి, ఆ మాట గుండె పగిలిపోయే మాట. ఏమంటాడో తెలిసి ఇక్కడ పౌలు భక్తుడు, అది లోకాధికారులకు తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగున ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. నిజంగా కానీ వాళ్ళకి సత్యం తెలుసుంటే నా ప్రభువు చేతులకు వాళ్ళు మేకులు కొట్టరు, ఈ సత్యం వాళ్ళకి తెలుసుంటే నా ప్రభువును ముండ్ల కిరీటంతో బాధించరు, ఈ సత్యం వాళ్ళకి తెలుసుంటే నా ప్రభువును అలా రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళరు, ఆయన దానికి తగినవాడు కాడు, ఆయన దానికంటే గొప్పవాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వారికి సంగతి తెలుసుంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేసే సాహసం చెయ్యరు, వారికి సంగతి తెలుసుంటే కొరడాలతో ఆయన ఒళ్ళును చీల్చరు, ఆయనను గుద్దరు, ఆయన మీద అపహాస్యపు మాటలు మాట్లాడరు. ప్రపంచానికి తెలియని జ్ఞానం యేసుక్రీస్తు. ఇప్పుడు నేను ఈ వేదిక మీద నిలబడి చెబుతున్నాను, యేసుక్రీస్తు ప్రపంచానికి అర్థమై ఉంటే మతోన్మాదులంతా మూర్ఖంగా మాట్లాడరు, పనికి మాలిన వాటిని పట్టుకొని, తెలియని వాటిని పట్టుకొని, ఆధారాలు లేని వాటిని పట్టుకొని
సత్యమైన యేసుక్రీస్తును తృణీకరించరు, సత్యమైన యేసుక్రీస్తు గురించి ఫేస్బుక్లో పనికిమాలిన పోస్టులు పెట్టరు, సత్యమైన యేసుక్రీస్తు గురించి యూట్యూబ్లో పిచ్చి వాగుడు వాగరు. వాళ్ళకి తెలియక ఆనాడు వాళ్ళకి మహిమాస్వరూపేగు ప్రభువును గురించి తెలియక చంపారు. ఈరోజు కూడా మహిమాస్వరూపేగు ప్రభువు జ్ఞానమై ఉన్నాడన్న సంగతి అర్థం కాక నా ప్రభువు గురించి తప్పుడు కోతలకు వస్తున్నారు, నా ప్రభువు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, నా ప్రభువు గురించి వెకిలి మాటలు మాట్లాడుతున్నారు, నా ప్రభువు గురించి పనికి మాలిన వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నారు. అది ఎవడైనా కానివ్వండి, అది ఆ రాధా మనోహర్ దాస వాళ్ళ బాబా ఎవడైనా కానివ్వండి, వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ప్రభు యొక్క జ్ఞానం, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ఔన్నత్యం అర్థమైతే నోటికొచ్చినట్టు మాట్లాడరు. తప్పది, వాళ్ళకి తెలీదు ఆయన ఎంత గొప్పవాడో, వాళ్ళకి తెలియదు ఆయన క్యారెక్టర్ ఏంటో, వాళ్ళకు వాళ్ళ బతుకులు ఎప్పుడు చూడలేదు అలాంటి క్యారెక్టర్ని, ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఏంటో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, చచ్చిపోయేంతవరకు తెలీదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జ్ఞానం ఆయన పేరు, ఆయన పేరే జ్ఞానం, ఆయన పేరే జ్ఞానం. ఆ జ్ఞానం తనను తాను తగ్గించుకుంది నా కోసం నీ కోసం, ఆ జ్ఞానం తనను తానే రిక్తునిగా చేసుకుంది నా కోసం నీ కోసం, ఆ జ్ఞానం తన జీవితాన్ని ఫలంగా పెట్టింది నాలాంటి పాపిని నీలాంటి పాపిని రక్షించడం కోసం. అది యేసు ప్రభు త్యాగం. ఆ త్యాగం అర్థమైతే ఆయన చేతికి మేము కొట్టగలమా? ఆ త్యాగం అర్థమైతే ఆయన మొండ్ల కిరీటం పెట్టగలమా? ఆ త్యాగం అర్థమైతే ఆయన పక్కలో బళ్ళెంతో పొడవగలరా? చేయలేరు. ఏమి చేయలేరు. సొంత గొప్ప జ్ఞానం ఈ భూమి మీదకు అడుగు పెట్టింది. దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడాడు, వచ్చేసింది నాయన దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచిన జ్ఞానం. మానవుని కంటికి అది కనబడలేదు, అదే రాయబడింది ఇక్కడ. యేసుక్రీస్తు కనబడలేదని చెప్తున్నాడు ఇక్కడ. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదంటే అర్థమేంటి? నీకు ఓడల లోతుకెళ్ళి బంగారం తెచ్చుకోవాలి, డేగ కన్నుకు కనబడింది, నీకు కనబడింది. యోబు గ్రంథం లింక్ పెట్టుకోండి, 28వ అధ్యాయం. డేగ కన్నుకు కనబడని రాళ్ళు నీకు కనబడ్డాయి, డేగ కన్నుకు తెలియని ముత్యాలు నీకు తెలిసాయి, క్వార్ట్జ్ అనే బంగారం తెలిసింది, పెట్రోల్ బావులు తెలిసాయి, టెక్నాలజీ తెలిసింది, అన్నీ తెలిసాయి. కానీ ఓ మానవుడా, నీ కంటికి కనబడలేదయ్యా, నీ చెవికి వినబడలేదయ్యా, నీ హృదయానికి అది అర్థమే కాలేదయ్యా. అదేనయ్యా యేసుక్రీస్తు. నీ చెవికి వినబడని యేసుక్రీస్తు, నీ కంటికి కనబడని యేసుక్రీస్తు, నీ హృదయానికి అర్థం కాని యేసుక్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడని ఆ రోజు పండితుల ముందు నిలబడి, గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళ ముందు నిలబడి, పరిపూర్ణలు అని డబ్బాలు కొట్టుకుంటున్న వాళ్ళ ముందు నిలబడి ప్రభువు మాట్లాడాడు, ఇది ఆ జ్ఞానం అని. పౌలు మాట్లాడాడు ఇది ఆ జ్ఞానం అని ప్రభువును గూర్చి. అలాంటి జ్ఞానాన్ని మనం సొంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు ధనవంతుడి ప్లేస్కును వెళ్తే, అరే ధనవంతుడా, నేను నీ స్థాయిలోనికి రావట్లేదు బాబు, నువ్వు చచ్చి తెలుసుకున్నావు, నేను బతికి తెలుసుకున్నాను. నువ్వు చచ్చాక తెలుసుకున్నావు ఆ జ్ఞానం గురించి, నేను ఎప్పుడు తెలుసుకుంటున్నాను? బతికుండగానే తెలుసుకుంటున్నాను. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం, వివేకాన్ని ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, మేం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విలువైన దానికోసం ఖర్చు పెడుతున్నాం. అందుకే మా దృష్టిలో ఈ రూపాయలన్నీ విలువ లేనివే. మరలా బాహాటంగా ప్రకటిస్తున్నాను, ఇక్కడ మేము 10 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టినా, 25 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టినా, 30 లక్షలు ఖర్చు పెట్టినా, ఈ సెమినార్కి ఎన్ని లక్షలైనా, ఐ డోంట్ కేర్. నేను చెబుతున్నాను, ఈ డబ్బు నాకున్న జ్ఞానం ముందు దిగదుడుపే. ఈ డబ్బు నేను ప్రకటించే జ్ఞానానికి ఎందుకు పనికిరానిదే. ఒకవేళ ఇదంతా కాదు కానీ ప్రపంచంలో ఉన్న డబ్బంతా పోగేసుకుని వెళ్ళినా నేను ఆ జ్ఞానాన్ని నా సొంతం చేసుకోలేను. అది డబ్బుకు దొరకదు, కృపకు మాత్రమే దొరుకుతుంది. అది డబ్బుకు దొరకదు, పశ్చాత్తాపానికి దొరుకుతుంది. అది డబ్బుకు దొరకదు, నీ మారు మనస్సుకు మాత్రమే దొరుకుతుంది. అలాంటి గొప్పదైన విలువైన జ్ఞానాన్ని మీ సొంతం చేయడానికి ఇక్కడ ఇంతమంది కష్టపడుతున్నారు, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ప్రకటిస్తున్నారు, ఇంతమంది ఈ వేదిక మీద నిలబడుతున్నారు, ఈ ప్రపంచానికి దేవుని జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. సో విడిచిపెట్టుకోకండి, చావకముందు సత్యాన్ని తెలుసుకున్నారు, చచ్చి అది రుజువు చేసుకోకండి, ఇప్పుడే రుజువు చేసుకోండి. గెట్ మై పాయింట్?
చావకముందు సత్యాన్ని తెలుసుకున్నారు. అవే రుజువు చచ్చాక చూస్తానని మాత్రం అనుకోకండి. ప్లీజ్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పుడే ఆ రుజువు తెలుసుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని మార్గాల్లో నడవండి. ఆయన కంటే ఈ లోకంలో ఏది గొప్పది కాదు. చివరికి నాలో నీలో ఉన్న ప్రాణం కూడా గొప్పది కాదు. అంతకంటే గొప్పది యేసుక్రీస్తు అనే జ్ఞానం. ఒకనాడు పరలోకానికి నువ్వు అడుగు పెట్టాక నీకు అర్థమవుతుంది. నాకు ఇప్పుడే అర్థమైంది, నీకు కూడా ఇప్పుడే అర్థం అవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. రాత్రికి మరో అద్భుతమైన సందర్భాన్ని మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభువ, కృపగల దేవ, మీ కుమారుడైన క్రీస్తును గూర్చిన జ్ఞానమును సంపాదించుకుని నిమిత్తము లోకములో ఉన్నవన్నీ పెంటగా ఎంచుకున్నాడు ప్రభువ ఒకనాటి పౌలు. మేము కూడా తండ్రి, ఈ లోకంలో మాకేముందో అది ధనం కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రాణము సహా మీ పాదాల దగ్గర పెట్టడానికి మేము సిద్ధం తండ్రి. మీ పాదాల దగ్గర మా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం తండ్రి. అలాంటి మంచి మనస్సాక్షి బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైతే డబ్బు కోసం వెంపరలాడుతున్నారో గారడి సీమోన్లాగా, ఎవరైతే ఆ డబ్బు వెంట పరుగులు తీస్తున్నారో ఒకనాటి గెహజీలాగా, అలాంటి దుర్బుద్ధి ప్రజల్లో నుండి తీసివేయండి తండ్రి. ముఖ్యంగా మా క్రైస్తవ్యంలో సేవకుల్లో విశ్వాసుల్లో దుర్బుద్ధి తీసివేయండి తండ్రి. ప్రతి రూపాయి మీ సేవకు ఉపయోగపడాలి. మా జీవితమే మీది, మీ కుమారుడిది. ఆయన జ్ఞానాన్ని మేము ఇంకా ఘనంగా ప్రకటించాలి. ప్రభా లోకములో రంకె వేసి చెప్పాలి, నా ప్రభువే జ్ఞానం, ఆ ప్రభువే ఆ జ్ఞానమైన వాడు. ఆయనను వెతికారు ప్రవక్తలు, వారికి దొరకలేదు, మాకు దొరికాడు, ఆయన రాలేదు, అప్పటికి ఇప్పుడు వచ్చాడు అనే విషయాన్ని ప్రపంచానికి బాహాటంగా చాటి చెప్పడానికి మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్నారు. ప్రభా మీ దీనదాసునిగా మీ సన్నిధిలో నిలబడ్డాను. ప్రభా నాకు అసాధ్యమైనది, నా భుజములకు మించినది, నా శక్తికి మించిన కార్యక్రమాలు నా ద్వారా, నా తమ్ముళ్ళ ద్వారా, చెల్లెమ్మల ద్వారా, అన్నల ద్వారా, అక్కల ద్వారా జరిగించుకుంటున్నారు తండ్రి. మా ప్రాణమంతటిని ప్రభా ధారపోసి మా ప్రభువును గణపరుచుకుంటున్నాం. ఈ జీవితంలో మేము నిలిచి ఉన్నంత వరకు తండ్రి, చావు మా దగ్గరకు వచ్చేంతవరకు ప్రభువా, ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళేంతవరకు నా తండ్రి, మీ కుమారుని గణపరిచే శక్తితో బలముతో నింపండి ప్రభువా. మీ కుమారుని జ్ఞానాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పే స్థితిలోనే మమ్మల్ని ఉంచండి తండ్రి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి ప్రభువా. ఎంతమంది పడిపోయారో తండ్రి, సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదన్నాడు ప్రభువా పౌలు భక్తుడు. ఎంతమంది పడిపోయారో వాళ్ళలో ఒక్కరైనా ఈ సదస్సు ద్వారా నిలబెట్టబడాలి. ఎంతమంది అయితే జ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నారో, మోసపూరితమైన దృక్పథంలో బ్రతుకుతున్నారో తండ్రి, జ్ఞాన మెరుగక నశించిపోతున్నారో తండ్రి, ప్రభువా అన్యాయపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో వారందరినీ విడిపించండి, విడిపించండి తండ్రి. ఈ ప్రసంగాల ద్వారా విడిపించండి, ఈ జ్ఞానాన్ని వాళ్ళ హృదయాల్లోనికి పంపించండి ప్రభువా. ఈ కృపలో మమ్మల్ని వారు దిలింపజేసి నిలబెట్టి మమ్మల్ని బాధించే స్థితిలో మేము వండకుండా తండ్రి, మీ సేవలో చిరకాలము తండ్రి, తల నిరిసి వృద్ధులమైపోయేంతవరకు మీ కుమారుని కలుసుకోవడానికి తండ్రి ఎదురు చూస్తూ నమ్మకస్తులుగా మీ సేవలో నడవటానికి సహాయం దయచేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందునట్లుగా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో ఏ లోటుపాట్లు లేకుండా తండ్రి, ఏ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభు ఆది నుండి క్రమముగా మర్యాదకరముగా జరిగించు తండ్రి. మేము జరిగించవలసిన పనులు ఇంకా అనేకమున్నాయి తండ్రి, దానికి కావలసిన శక్తి ఇవ్వండి తండ్రి, బలం ఇవ్వండి ప్రభు, ఇంకా మాకు కావలసిన వనరులు సమకూర్చండి తండ్రి, అనేక మంది సహకారుల్ని లేవనెత్తండి, కార్యాలు ఇంకా గొప్పగా జరిగించండి. ప్రతి రూపాయి మీ సేవార్థమై తండ్రి, నిస్వార్థంగా ఖర్చు చేయగలిగే జ్ఞానం వివేకం బిడ్డలందరికీ దయచేయమని, ఇక మాట్లాడబోతున్న మీ కుమారుని ఎత్తి పట్టుకుని ఆయుషు ఆరోగ్యం బలము శక్తి ఇచ్చి తండ్రి మరిన్ని సంగతులు మీ బిడ్డలతో మాట్లాడమని, తప్పులు పొరపాట్లు మా అందరిలో ఎవరిలో అయినా ఉంటే మన్నించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు అతి పవిత్రమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన జ్ఞాననామము పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మాకన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. God bless you all. Love you all. Thank you.